हेलो व्यूअर्स फोर्थ क्लास मैथ्स की संबंधी मरी एम चलवाली अंजी पाटल चुपता है मेन वीडियो चेयर के मेन उद्देश्य सो कोई अभ्यास लेकिन कोई समस्या रान डाउट्स दाने क्लियर की वीडियो चाल उपयोगपड़ी अलग फिल इन द ब्लैंक्स फिलअप उपयोगपड़ती अलग टेक्स्ट बुक लेने वाली अच्छे इतनी चाल यूज इंका टेक्स्ट बुक चदवाली एम चदवाली ए टॉपिक इंपॉर्टेंट अने जरूर अलग चलवान वील्ले वारी यूट्यूब द्वारा वीडियो विनते चाल वरक मैं 100 की 90% खचिता उपयोगपड़ता है। ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరి టెక్స్ట్ బుక్ ఎలాగా చేయాలి లేదా ఎలాగా చదవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చేసుకుంటూ వెళ్ళాలి సమ్స్ అనేవి చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఏదైతే అనింపార్టెంట్ అనేది తెలుస్తది కదా। సో మీరు సమ్స్ చేసినప్పుడు నేను ఇది చేయగలను దీనికి రివిజన్ అవసరం లేదు అనుకున్న యుదిలేసి లేదు ఇది ఒకసారి మరలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరలా చూడాలనుకున్నాయి మాత్రం రెడ్ తో టిక్ చేసుకుంటే సో రివిజన్ చేయడానికి బాగుంటుంది టైం కూడా సేవ్ అవుతుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ క్లాస్ మరి మ్యాథ్స్ క్లాస్ ఈ విధంగా మరి మ్యాథ్స్ ఏ విధంగా చేయాలి ఏమేం చేయాలి చూద్దాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా ప్రమాణాలు అయితే చూడాలి నేనైతే సెమిస్టర్ వైస్ తీసుకోలేదు నేను ఏది కూడా సెమిస్టర్ వైస్ తీసుకోలేదు సో నేను ప్రత్యేకించి తెలుగు మీడియం నేను జిరాక్స్ తీసుకున్నాను సో వీరేది అలా తీసుకోలేదు సెమిస్టర్ వైస్ ఒకవేళ మీరు కనుక తీసుకుంటే జస్ట్ మీరు ఈక పేజ్ నెంబర్స్ బట్టి కానీ లేదా ఆ యొక్క లెసన్కి సంబంధించిన పేజెస్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసుకోవాలి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా ప్రమాణాలు అన్నీ చూడాలి సమస్య సాధన కారణాలు చెప్పడము వ్యక్తపరచడము అనుసంధానము దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం దాంట్లో సంబంధించిన సబ్ టాపిక్స్ కూడా చూసుకోవాలి। సో ఫస్ట్ లెసన్ గుర్తుకు తెచ్చుకుందాంలో మెయిన్ ఇక్కడికి వచ్చేసినప్పటికీ 784లో 80 యొక్క స్థానం అనేది పదల స్థానంలో ఉంది దాని యొక్క స్థాన విలువ అయితే 80 ఉంది సహజ విలువ లేదా ముఖ విలువ అయితే మాత్రం 8। నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా అవసరం లేదు గానీ ఇక్కడ సమీప పదలకు సవరించడం సమీప వందలకు సవరించడం గురించి చిన్న విషయం చెప్తాను। సో 56 ఉంది కదా ఇక్కడ 5 విషయాన్ని వదిలేస్తే r అనేది మరి 1 నుంచి 10 లో 5 కన్నా పెద్దది సో 5 కన్నా పెద్దదైనప్పుడు దాని 10 కి మనం చేయాలి 10 చేస్తే 6 వస్తుంది కదండి సో 10 అంటే ఎంత అవుతుంది 60 అవుతుంది। ఇప్పుడు 79 ఉంది 9 అనేది కూడా 5 కన్నా పెద్దదే కదా సో 5 కన్నా పెద్దైనప్పుడు ప్లస్ 10 చేస్తే దీనికి ఎంత అవుతుంది 80 అవుతుంది అంటే 9 ఉదిలేసి 9 ప్లేస్ లో 10 అలాగా। ఇప్పుడు 42 ఉంది కదండి 42 లో మరి 5 కన్నా తక్కువే కదా 2 సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు 0 యాడ్ చేయాలి సో 40 అలాగా అంటే 5 కన్నా ఎక్కువైతే 10కి దగ్గరగా లేదా 5 కన్నా తక్కువైతే 0కి దగ్గరగా ఆ యొక్క సవరణనే చేయాలి। సేమ్ 100ల విషయంలో కూడా అలాగే చేయాలి 50 దాటితే 100కి సమానంగా చేయాలి 50 కన్నా తక్కువ ఉంటే దాన్ని మాత్రం 10కి దగ్గరగా చేసుకునేలాగా చూసుకోవాలి। సో ఇది 10లకు నెక్స్ట్ 100లకు సంబంధించి సవరించడము। నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా అవసరం లేదు ఒక సంఖ్య మరియు 5ల లబ్దం 0 ఆ సంఖ్యను కనుక్కోనండి ఆ రెండింటి లబ్దం 0 అంటున్నారంటే 0 కదండి సో అది 0। సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అభ్యాసం 1.4 లో 90 లో ఎన్ని తొమ్మిదులు ఉన్నాయి 90 లో 10 తొమ్మిదులు ఉన్నాయి సో ఇలా అడిగినప్పుడు ఏం చేస్తారంటే 90/9 ఇయండి సపోజ్ ఇక్కడ 90 లో ఎన్ని మూడులు ఉన్నాయి అని అడిగాడు అనుకోండి 90/3 చేస్తే వచ్చే ఆన్సరే ఇక్కడ మరి దీని యొక్క ఆన్సర్ అవుతుంది। నెక్స్ట్ 91 రోజుల్లో వారాలు ఎన్ని అంటే 91 బై వారానికి 7 రోజులు కాబట్టి బై 7 చేస్తే వచ్చే వారాలే మరి 13 వారాలు। ఆల్రెడీ మనం థర్డ్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా భాగాహారం విభాజ్యం విభాజకం భాగఫలం శేషానికి సంబంధించిన ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి। అలాగే ఇక్కడ గమనించినట్లయితే అభ్యాసం 1.5లో ఆ యొక్క మరి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ ఇవి సో ఎవరైనా ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి। ఇంకా 1.6 అభ్యాసం 1.6లో కూడా ఆన్సర్స్ ఇవే ఇక్కడ చూసినట్లయితే క్రింది పడవలను ఆరోహణ క్రమంలో అమర్చండి అన్నప్పుడు ఈ విధంగా రాయాలి సో 8 మీటర్లు 5 మీటర్లు 20 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు అంటే చిన్న నుంచి పెద్దకి ఆరోహణ క్రమంలో రాయడం అన్నమాట। సో 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్లు। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పరిమాణాలకు సంబంధించింది నెక్స్ట్ 1 గంట ఈజ్ ఈక్వల్ టు 60 నిమిషాలు। సో ఇక్కడ గమనించినట్లయితే మరి మూలాల సంఖ్య అంచుల సంఖ్య త్రిభుజానికి అయితే 3 మూలాలు అంచులు అయితే 3 ఉంటాయి అలాగే చతురస్రానికి 4 4 దీర్ఘచతురస్రానికి 4 4 వృత్తానికి మాత్రం మూలాలు ఏముండవు కదండి మూలలు ఏముండవు అలా మూల అంటే ఏంటి శీర్షం అంటే ఏంటి అంచు అంటే ఏంటి అని చెప్పి థర్డ్ క్లాస్లో డిస్కస్ చేసాము ఆల్రెడీ। సో దీనికి ఉండేదల్లా ఒకటే ఒకటి తలం పైన సో అది ఒకటే ఉంటుంది అంచులు కూడా ఉండవు మూలాలు కూడా ఉండవు। నెక్స్ట్ వచ్చేసి జోకర్ టోపీ
జోగర్ టోపీ మనం గమనించినట్లయితే మరి ఇక్కడ ఆకారం దీర్ఘచతురస్రం గుండ్రని జోగర్ టోపీ వచ్చేసి కోన్ షేప్లో ఉంటుంది. మూలాల సంఖ్య ఏమైనా ఉన్నాయంటే ఒక మూల ఉంటుందండి పైన, అలాగే అంచుల సంఖ్య అంటే మరి తల ఉంటుంది కదా ఆనే తలం, సో అది ఒకటే ఉంటుందండి. సో ఇది గమనించాలి, చెక్ చేసుకోండి. తర్వాత గణన చిహ్నాల గురించి తెలుసు కదా, ఎన్ని గణన చిహ్నాలు ఉంటాయి అన్ని గణన చిహ్నాలు. ఒకవేళ 5 ఉంటే కనుక క్రాస్ చేసి మరలా ఫస్ట్ని స్టార్ట్ చేయాలి. ఇక్కడ లాజిక్ అడిగాడు, ఇక్కడ అన్ని సమానంగా లేవు, సో ఇది రాంగు. ఇంకా పెద్ద సంఖ్యలు వచ్చేసి మరి 5 సంఖ్యలలో చిన్నది, దీనిని 10,000 అని రాస్తాము. 5 సంఖ్యలో చిన్న సంఖ్య, 5 సంఖ్యలో పెద్ద సంఖ్య, 6 సంఖ్యలో చిన్న సంఖ్య, 6 సంఖ్యలో పెద్ద సంఖ్య, 7 సంఖ్యలో చిన్న సంఖ్య, 7 సంఖ్యలో పెద్ద సంఖ్య, ఇలా అడగడం జరుగుతుంది. సో ఆ సంఖ్యలన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయగలరు. అంటే చిన్న సంఖ్య అంటే చిన్న సంఖ్య ఎప్పుడు కూడా వేలల్లోనే ఉంటుంది, మరి పెద్ద సంఖ్య అంటే 9 ఉంటాయి, ఎన్ని అంకెలు అడిగితే అన్ని అంకెలను బట్టి 9 అనేవి మనం వేసుకోవాలి. అలాగే సంఖ్యల్లోనే అంకె యొక్క సహజ విలువ ఏ స్థానంలో ఉన్నా మారదని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మరి అంకె యొక్క స్థాన విలువ అనేది మారుతుంది. సో సహజ విలువ అనేది ఏ స్థానంలో ఉన్నా కూడా మారదు, అది ముఖ విలువ. సో ఇక్కడ చూసినట్లయితే సంఖ్యలో కుడి నుంచి ఎడమకు వెళ్ళిన కొద్దీ దాని యొక్క స్థాన విలువ ప్రస్తుత స్థాన విలువ కన్నా 10 రెట్లు పెరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే సంఖ్యలో కుడి నుంచి ఎడమకు అంటే కుడివైపు నుంచి ఎడమవైపుకి వెళ్ళినప్పుడు దాని యొక్క స్థాన విలువ 10 రెట్లు పెరుగుతుంది, అదే మరి కుడివైపుకి వస్తే 10 రెట్లు తగ్గడం అనేది జరుగుతుంది. సో కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి విస్తరణ రూపంలోని సంఖ్యలు మొత్తము, సంఖ్య యొక్క సంక్షిప్త రూపం చూసినట్లయితే 5, 50,000, 2,000, 370, 40 అలా విడదీసి రాస్తే అది విస్తరణ రూపం అవుతుంది. ఒకవేళ సంఖ్య రూపంలో రాస్తే అది సంక్షిప్త రూపం రాస్తుంది, అక్షర రూపంలో రాస్తే అది అక్షర రూపం అవుతుంది. సో అది అందరూ కూడా గమనించండి. నెక్స్ట్ వచ్చి సంఖ్యలను పోల్చడం, పెద్ద సంఖ్య చిన్న సంఖ్య పోల్చాలంటే మనం ముఖ్యంగా ఎడమ వైపు చివరి అంకెలను పోల్చాలి. సో సంఖ్యలు పోల్చినప్పుడు మరి ఇప్పుడు కూడా ఎడమ వైపున ఉన్న అంకెను పోల్చాలి, అంటే 2, ఫస్ట్ 2ని 24 తర్వాత 8, సో 24 అలాగా ఫస్ట్ ఎడమ వైపున ఉన్న చివరి అంకెలను పోల్చాలి, అప్పుడు సంఖ్య ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగ ఒక స్థానం వరకు పోల్చుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సంఖ్యలను అతి చిన్న నుంచి పెద్దకి ఆరోహణ క్రమము, పెద్ద నుంచి చిన్నకి అవరోహణ క్రమము. ఒక అంకె పెద్ద సంఖ్య 9, 2 అంకెలు పెద్ద సంఖ్య 2 9లు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక అంకె పెద్ద సంఖ్య అనగానే 1కి 1 9 వేసుకోవచ్చు, 2కి 2 9లు, 3కి 3 9లు, 4కి 4 9లు, 5కి 5 9లు, 6 అంకెల పెద్ద సంఖ్య అంటే 6 9లు వేసుకోవచ్చు, 7 అంకెల పెద్ద సంఖ్య అంటే 7 9లు వేసుకోవచ్చు. సో అలాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం. ఇక్కడ గమనించండి, ఇవ్వబడిన అంకెల్లో 1 0 అయితే, ఒక అంకె 0 అయితే 0 కాకుండా మిగిలిన అంకెలలో చిన్నదాన్ని గరిష్ట స్థానంలో రాసి మిగిలిన అంకెలను ఆరోహణ క్రమంలో అమర్చి రాయాలి. సపోజ్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఉంది. సో 9, 0, 5, 2, 3 అంకెలతో ఏర్పడి అతి పెద్ద సంఖ్య లేదా అతి చిన్న సంఖ్య అడిగాడు ఇక్కడ, అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య. సో చాలామంది ఏం చేస్తారంటే 0ను ముందు పెడేస్తారు, రిమైనింగ్ సంఖ్యలతో చిన్న సంఖ్యను 2, 3, 5, 9 చేసేస్తారు. పెద్ద సంఖ్య అయితే ఎలాగ 0 చివరికి వచ్చేస్తుంది, అంటే 9, 5, 3, 2, 0. అదే చిన్న సంఖ్య ఇచ్చినప్పుడు మాత్రం చాలామంది కన్ఫ్యూజ్ పడిపోతారు, ఇలా అస్సలు చేయొద్దు. ఫస్ట్ 2 రాసి తర్వాత ఈ 0 రాసి అప్పుడు రిమైనింగ్ యాజ్ ఇట్స్గా రాయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అదే చెప్తున్నాను. ఇక్కడ ఇవ్వబడిన అంకెలలో 1 0 అయితే 0 కాకుండా మిగిలిన అంకెలలో చిన్నదానిని గరిష్ట స్థానంలో రాసి మిగిలిన అంకెలను ఆరోహణ క్రమంలో అమర్చి రాయాలి అని చెప్పడం జరిగింది. సో అది మరి 0 ఇచ్చినప్పుడు పెద్ద సంఖ్య చిన్న సంఖ్య రాసే విధానము. తర్వాత మరి ఇక్కడ 2, 4, 8, 1 అంకెలతో ఏర్పడి వీలైనన్ని 4 అంకెల సంఖ్యలు రాయండి అన్నాడు. ఎన్ని సంఖ్యలు వీలైతే అన్ని సంఖ్యలు మనం రాసుకోవచ్చు. ఇక్కడ మానవ శరీరంలో రక్తం ప్రవహించే నాళాల పొడవు 97,000 కిలోమీటర్లు, భారతదేశ భూ సరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్లు. సో ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఒకవేళ 2, 4, 6, 8తో పునరావృతం కాకుండా ఎన్ని సంఖ్యలు ఏర్పరచవచ్చు అని అడిగాడు అనుకోండి. సపోజ్ 4 అంకెలు అడిగితే 4 గీతలు గీసుకోండి. ఇక్కడ ఉన్న అంకెలను 5 కదా 5, 4, 3, 2 అలా రాసుకుంటే ఎన్ని అయితే అన్ని, ఒకవేళ 5 గీతలు అనుకోండి 5, 4, 3, 2, 1 అలాగా. అలాగే పునరావృతం అయితే ఎన్ని అంకెలు ఉన్నాయి, 5 అంకెలు ఉన్నాయి కదా. సో ఒకటి స్థానంలో 5 సార్లు రావచ్చు, 2వ స్థానంలో 5 సార్లు, 3వ స్థానంలో 5 సార్లు, 4వ స్థానంలో 5 సార్లు రావచ్చు. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో మీకు దానికి సంబంధించి ఫుల్ క్లారిటీ రావాలంటే పునరావృతం కాకుండా ఏర్పడే అంకెలు ఎన్ని, పునరావృతం అయితే ఏర్పడే అంకెలు ఎన్ని కావాలంటే మన ఛానల్లో చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ద్విముఖ సంఖ్యలు అంటే తెలుసు కదండి, ఎటువైపు నుంచి చూసినా ఒకలాగే ఉండే సంఖ్యలు. ద్విముఖ సంఖ్యలను రాసే పద్ధతిలో గుణకార పద్ధతి కూడా ఒకటి.
ఈ సమ చిక్కుముడి ఇచ్చాడు. నేను నాలుగంకెల సంఖ్యను నా యొక్క పదల స్థానంలో అంకె ఒకటి స్థానంలో అంకెకి రెట్టింపు, వందల స్థానంలోని అంకె పదల స్థానంలోని అంకెకి రెట్టింపు, వేల స్థానంలోని అంకె వందల స్థానంలోని అంకెకి రెట్టింపు. అయినా నేను ఎవరిని, ఇదండి ఆన్సర్ వచ్చేసి. సో నెక్స్ట్ సంకలనంకి వచ్చేసి, మరి సంకలనం అనేది ఇంకా మనకు తెలుసు కదా, ఇది ఒక కూడిక యంత్రము. ఈ కూడిక యంత్రంలో 47 28 సంఖ్య అనేది స్థిరంగా ఉంటుందంట. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. సో ఇవన్నీ కూడా ఇంకా అవసరం లేదు. మనో సంకలనము కూడికలు మన అందరికీ బాగొచ్చు కదా, అలాగే వ్యవకలనం కూడా మన అందరికీ బాగవచ్చు. వ్యవకలనంలో ఆల్రెడీ మనం ఇప్పటికీ రెండు చెప్పుకున్నాం. సో గుణ్యం ఇంటూ గుణకం ఈజీక్వల్ టు లబ్ధం చూసుకున్నాం, అలాగే విభాజ్యము ఈజీక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ చేసం చూసుకున్నాం, అలాగే వియోగము ఇంటూ వియోగకము ఈజీక్వల్ టు భేదము, వియోగము ఇంటూ వియోగకము ఈజీక్వల్ టు భేదము అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయబడింది. అంటే దేంట్లోంచి అయితే మనం తీస్తున్నామో అది వియోగకము, దేన్నైతే తీస్తున్నామో అది వియోగకము, వియోగము వియోగకము వచ్చిందని భేదము. సో ఈ మూడు ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇచ్చాడు, వియోగము ఈజీక్వల్ టు వియోగకము ప్లస్ భేదము. ఇది వ్యవకలనానికి సంబంధించి దీంట్లో. ఇక్కడ మరి దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ గురించి ఇచ్చారు. సో మరి ఆయన ఒక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సంఖ్యా వినోదంపై వివిధ సంఖ్యల లక్షణాలు కనిపెట్టాడు. ఈయన పరిశోధనలో ముఖ్యంగా అర్షద్ సంఖ్యలు, సెల్ఫ్ సంఖ్యలు, డెమ్లో సంఖ్యలు మొదలైనవి కనుగొన్నారు. 61 74 యొక్క విశిష్టతను ప్రపంచానికి తెలియజేశారు. ఆ తర్వాత 61 74 కాప్రేకర్ స్థిరాంకమైన నామకరణం చేయబడింది. ఇతను ఏం చెప్పాడంటే, సపోజ్ ఒక నాలుగు అంకెలు తీసుకున్నాం అనుకోండి, నాలుగు అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్య చిన్న సంఖ్య మనం క్రియేట్ చేస్తుంది కదా, క్రియేట్ చేసిన తర్వాత పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసేసిన తర్వాత 30 87 వస్తుంది కదా. మరలా ఈ 30 87 అనే మూడు నాలుగు సంఖ్యలతో మరలా పెద్ద సంఖ్య చిన్న సంఖ్య తయారు చేసి మరలా తీసేసి మరలా ఏర్పడిన నాలుగు సంఖ్యలతో మరలా పెద్ద సంఖ్య చిన్న సంఖ్య తయారు చేసి మరలా తీసేసి అలాగ చేస్తూ ఉంటే కాప్రేక స్థిరాంకమైన 61 74 ఈజీ వస్తుందని చెప్పి మరి ఈ యొక్క సంఖ్యా విధానంలో ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా ఇది ఆట సంబంధించి. సో దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ అనగానే మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిందే అంటే 61 74 కాప్రేక స్థిరాంకం అని అంటారు. అలాగే ఆయన సంఖ్య వినోదంపై వివిధ సంఖ్యల లక్షణాలు కనిపెట్టారనేది మనం చెప్పవచ్చు. కొండవేళ అమ్మిన వేళ మనకు తెలుసును టాపిక్, కొంటే అది కొండవేళ, అమ్మితే అది అమ్మిన వేళ. లాభం అంటే అమ్మిన వేళ ఎక్కువ ఉంటే అది లాభము, ఒకవేళ కొండవేళ అనేది మరి కొండవేళ కంటే అమ్మిన వేళ తక్కువ ఉంటే అది నష్టం అవుతుంది. గుణ్యమింటి గుణకం ఇజుకుల అర్థం గుణకారాల గురించి. చూడు ఇక్కడ లాజిక్ ఇచ్చాడు కదా, ఇలా కూడా అడగొచ్చు, నీ వయసులో సంవత్సరాలు ఎంత, 2, దాన్ని 7 గుణిస్తే 14, వచ్చిన ఫలితం 13 గుణించడం, 11 గుణించడం, సో చివరిగా 2 అని చెప్పగలగడం అనేది వెనక్కి నుంచి ముందుకు, ముందు నుంచి వెనక్కి. సో ఏం అవసరం లేదు. భాగాహారానికి సంబంధించి కూడా మనకు తెలుసు, విభాజ్యం ఇజుకుడు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ చేసాము. నెక్స్ట్ ఒక మూడు అంకెల సంఖ్యను 100 భాగించినప్పుడు వందల స్థానంలో అంకె ఎంత ఉంటే అంత బాగా ఫలము అవుతుంది, అలాగే 10 ఒకటి స్థానంలో అంకెలతో ఎన్ని ఏర్పడిన సంఖ్య శేషం అవుతుంది. ఇది గమనించినట్లయితే మరి ఒక మూడు అంకెల సంఖ్యను 100 భాగించినప్పుడు వందల స్థానంలో అంకె ఎంత ఉంటే అంత బాగా ఫలం అవుతుంది. సపోజ్ ఇక్కడ గమనించినట్టు 100 గుణిస్తున్నాం కదా 989, సో 9 ఉంది కదా 100 స్థానంలో, అదే బాగా ఫలం అవుతుందని అక్కడ చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిమాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మొన్న టెట్లో దీని మీద ఒక 5-6 బిట్ల వరకు అడిగాడు. సో కన్ఫ్యూజ్ చేయడానికి ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ డివైడెడ్ బై అడిగాడు కొన్ని సమ్స్. సో అవి కూడా చూసుకోండి. డిమాస్ డి అంటే భాగహారము, ఎం అంటే గుణకారము, ఏ అంటే మెడిషన్, ఎస్ అంటే తీసివేత. దీని ఆర్డర్ ప్రకారం మనకి సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, ఫస్ట్ డి ఉంది కాబట్టి మనం ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి రెండింటికి, ఆ తర్వాత మరలా వచ్చిందని వేసుకుని మరలా ఇంటూ చేయాలి, తర్వాత ప్లస్ తర్వాత మైనస్ చేయాలి, అలా చేస్తేనే ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 50. నెక్స్ట్ వచ్చేసి జ్యామితిలో మరి చతురస్రం గురించి, ప్రతి అంచు గురించి, అలాగే కర్ణాల గురించి, అలాగే వలల గురించి కూడా చెప్పడం జరిగింది. దీని యొక్క వల రూపం ఏంటి, దీని యొక్క వల రూపం ఏంటి అనేది చూడండి. వల రూపం కనుక మీరు మీ టెక్స్ట్ బుక్లు చేసుకోకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక ఆకారం యొక్క చుట్టుకొలత, ఆ ఆకారం యొక్క అన్ని భుజాల పడవల మొత్తం అవుతుంది. గ్రిడ్ పేపర్ను ఉపయోగించి చుట్టుకొలత కనుక్కోవడము, గడి వైశాల్యము, నెక్స్ట్ వృత్తము, వృత్త వ్యాసార్థము, వృత్త కేంద్రం గురించి చెప్పాడు. వృత్త వ్యాసార్థం అంటే
ఇదిగో కేంద్ర బిందుగుండా పోయేదాన్ని వృత్తం యొక్క వ్యాసార్థం అంటారు, వృత్తం యొక్క వ్యాసం అంటారు, కేంద్రం గుండా పోయేదాన్ని వృత్తం యొక్క వ్యాసం అంటారు, కేంద్రం నుంచి మరి ఈ యొక్క వృత్తం మీదకు ఉన్నటువంటి దాన్నేమో వ్యాసార్థం అంటారు, వృత్త కేంద్రము. వృత్త పరిధి అంటే వృత్తం చుట్టూ ఉన్నదాన్ని వృత్త పరిధి అంటారు. సో టానిగ్రామ్ పజిల్లో 7 ఆకారాలు ఉంటాయి. సో ఆ 7 ఆకారాలు కూడా చూసుకోవాలి. 7 ఆకారాలతో మరి వివిధ ఆకారాలు అనేవి మనం నిర్మించవచ్చు. ఇంకా తత్వాంశ నిర్వహణ వచ్చేసి జనరల్ టాపిక్, దీంట్లో ఏమి ఇంపార్టెంట్ ఏం లేదు. గన్న చిహ్నాలు ఈ విధంగా రాయాలి, అలాగే పటచిత్రం, అలాగే కమ్మీ రేఖ చిత్రం ఎలా రాయాలి అనేది ఉంది. ఇంకా భిన్నాలకు సంబంధించి ఏమైనా ఉన్నాయని చూద్దాం. భిన్నం అంటే లవము బై హారము. భిన్నంలో 3/10 భిన్నంలో మొత్తం సమాన భాగాలు 11, తీసుకోబడిన భాగాలు 3. ఇలా అడగవచ్చు. ఒక భిన్నంలో మరి పైన ఉన్నటువంటి సంఖ్య దేన్ని సూచిస్తుంది, తీసుకోబడిన భాగాలని అడగవచ్చు. సో అలా కూడా అడగవచ్చు. సో చూసుకోండి, సమాన భాగాలు ఎన్ని, తీసుకోబడిన భాగాలు ఎన్ని అనేది చూడాలి. అలాగే మొత్తం ఎన్ని సమభాగాలుగా చేయబడింది, 5. తీసుకోబడిన భాగాలు లేదా రంగు వేయబడిన భాగాలు ఎన్ని, 2. రంగు వేయబడిన భాగాలు ఎన్ని, 3. సో అలాగా చూసుకోవాలి. భిన్నం అనేది ఏంటంటే ఒక వస్తువు యొక్క సమూహం యొక్క స్వభావాన్ని తెలియజేయదు, వేరు వేరు అయ్యంపి. భిన్నం అనేది స్వభావాన్ని తెలియజేయదు, కానీ ఆ యొక్క మరి సమూహంలో ఎంత భాగం తీసుకున్నారనే దాన్ని మాత్రం తెలియజేస్తుంది. సారీ, ఇంకా 2/3 అనే భిన్నాన్ని 2/3 లేదా 3 × 2 వంతులు అని చదువుతాం. వేరు వేరు అయ్యంపి 2/3 అనే భిన్నాన్ని 2/3 లేదా 3 × 2 వంతులు అని చదువుతాం. నెక్స్ట్ వచ్చేసి లవము 1గా గల భిన్నాలను యూనిట్ భిన్నాలు అంటారు. సుచరిక ఇవన్నీ కూడా యూనిట్ భిన్నాలు. నెక్స్ట్, ఏవైనా 2 భిన్నాలలో లవము సమానంగా ఉంటే హారము చిన్నదిగా ఉన్న భిన్నము 2వ భిన్నము కంటే పెద్దది. చూడండి, లవము సమానంగా ఉంటే, లవము అంటే పైన ఉంది కదా సమానం. మామూలుగా అయితే మనకి మరి కింద హారం ఉందనుకోండి, హారాలన్నీ సమానంగా ఉన్నప్పుడు మనం పెద్ద భిన్నం ఏది చిన్న భిన్నం ఏది మనకు తెలుసు. దానికి యాంటీగానే దీ యొక్క లవము కనుక సమానంగా ఉంటే మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే మరి ఇక్కడ గమనించినట్లయితే ఒకవేళ లవ హారము కానీ సమానంగా ఉందనుకోండి, మనకు ఆల్రెడీ తెలుసు చిన్న భిన్నము పెద్ద భిన్నము మనం ఐడెంటిఫై చేస్తాం. సో అలాగే లవము సమానంగా ఉంటే చిన్నది హారము చిన్నదిగా ఉన్న భిన్నమేమో మరి పెద్ద భిన్నం అవుతుంది, పెద్దదిగా ఉన్న భిన్నమేమో చిన్నదిగా అవుతుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే లవం సమానంగా ఉంది. ఇప్పుడు 1/6, 1/5 ఉంది, లవాలు పైన 1, 1 సమానంగా ఉన్నాయి. అప్పుడు మనం హారాలు చూసుకోవాలి. హారంలో చిన్నగా ఏదైతే ఉందో ఆ భిన్నము పెద్ద భిన్నము, పెద్దగా ఉన్న భిన్నము చిన్న భిన్నము. అర్థమైందండి మీకు? హారము చిన్నదిగా ఉన్న భిన్నము, హారం ఇప్పుడు 5 చిన్నదిగా ఉంది కదా, అంటే ఇది పెద్ద భిన్నము. హారము ఇది పెద్దదిగా ఉంది కదా, అంటే ఇది చిన్న భిన్నం కింద చూసుకోవాలన్నమాట. అంటే మనం హారం సమానంగా ఉంటే చేసేదానికి యాంటీగా లవము సమానంగా ఉంటే చేసేది వస్తుందన్నమాట. సో ఆ డిఫరెన్స్ చూసుకోండి. మరి హారము 5 చిన్నదిగా ఉంది కదా, ఇది పెద్ద భిన్నం అవుతుంది 1/5. 6 అనేది పెద్దగా ఉంది కదా హారము, సో ఈ 1/6 అనేది చిన్న భిన్నం అవుతుంది. సో ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఇది ఇవ్వచ్చు. అంటే హారం సమానంగా ఉంటే ఏది పెద్ద భిన్నం, ఏది చిన్న భిన్నము, లవము సమానంగా ఉంటే ఏది పెద్ద భిన్నము, ఏది చిన్న భిన్నం అనేది చూసుకోండి. భిన్నాలు అనేవి ఏం తెలియజేస్తాయి? వారం రోజులను రోజులను తెలియజేస్తాయి, నెలలోని రోజులు తెలియజేస్తాయి, అలాగే సంవత్సరంలోని నెలలను తెలియజేస్తాయి అనమాట. అలాగే సమాన హారాలను కలిగిన భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. సమాన హారాలు కలిగి ఉంటే సజాతి భిన్నాలు అని, సమాన హారాలు కలిగి లేకపోతే విజాతి భిన్నాలు అని అంటారు. ఇక్కడ చూడండి, ఒకే హారం కలిగిన 2 భిన్నాలను తీసుకుంటే, ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేసాం, ఒకే హారం కలిగిన 2 భిన్నాలను తీసుకుంటే 1/9, 3/9 తీసుకుందాం సపోజ్. ఓ, ఏ భిన్నంలో లవము చిన్నది అయితే అది చిన్న భిన్నం, చిన్నది చిన్నది, పెద్దది పెద్ద భిన్నం అయిపోయింది. మరి లవము సమానంగా ఉన్నప్పుడైతే మాత్రం గమనించారు కదా, ఇప్పుడు ఒకే హారం కలిగి ఉంది, 9/9 కలిగి ఉంది. 2 భిన్నాలు తీసుకున్నట్లయితే ఈ భిన్నంలో లవము చిన్నది ఏది ఉంది, ఇది ఉంది లవము, సో ఇది చిన్న భిన్నము. లవం పెద్దది ఏది ఉంది, సో ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇది పెద్ద భిన్నం అవుతుంది. అలాగే మరి 1/9, 1/8 అంటే లవాలు సమానంగా ఉన్న భిన్నంలో యాంటీగా చూడాలి. ఇప్పుడు హారాలు సమానంగా ఉన్న భిన్నంలో చిన్నది చిన్న భిన్నము, పెద్దది పెద్ద భిన్నము. ఇక్కడికి వచ్చేసినప్పటికీ పెద్దదేమో చిన్న భిన్నం అయిపోతుంది, అలాగే చిన్నదేమో పెద్ద భిన్నం అయిపోతుంది. సో ఆ డిఫరెన్స్ అనేది మీరు పక్కాగా చూసుకోవాలి. సో ఈ 2 భిన్నాలలో చిన్నది పెద్దది మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయాలి. ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తేనే మీకు అది బాగా ఐడెంటిఫై అవుతుంది. కావాలి ఈ ఆన్సర్స్ అనేవి, ఇది కరెక్ట్ ఆన్సర్ ఒకసారి చూసుకోండి. గ్రేటర్ దాన్ ఎప్పుడు ఇలాగే రాయాలి, లెస్ దాన్ ఎప్పుడు ఇలాగే రాయాలి.
సో ఇవి 1/9 3/9 1/9 యాంటీ గా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మరి కొలతలు కొలతలకు సంబంధించి మీటర్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్లు దీనికి సంబంధించి కూడా నేను మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అంటే 1 మీటర్ నుంచి 100 సెంటీమీటర్ ఎలా వస్తాయి మిల్లీమీటర్ ఎలా వస్తాయి కిలోమీటర్ ఎలా వస్తాయి అని చెప్పి వీడియో చేయడం జరిగింది వీలైతే మన ఛానల్ ఉంది చూడండి అలాగే సెంటీమీటర్లను మీటర్లోకి మార్చాలంటే ఇచ్చిన సెంటీమీటర్లను 100 చే భాగించాలి ఇది తెలియాలంటే 1 సెంటీమీటర్ సెంటీమీటర్ ఎన్ని మీటర్లకు సమానం అవుతుందనే తెలియాలి లేదా 1 మీటర్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్లనే తెలియాలి దాన్ని బట్టి మనం చేయొచ్చు అన్నమాట ఇక్కడ వాడు గమనించినట్లయితే సెంటీమీటర్లను మీటర్లోకి మార్చాలంటే ఇచ్చిన సెంటీమీటర్లను 100 చే భాగించాలి ఆల్రెడీ మనకు తెలుసు కదా 100 సెంటీమీటర్లు ఈక్వల్ టు 1 మీటర్ కదా ఇప్పుడు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 100/1/100 మీటర్లు అవుతుంది సో ఈ సెంటీమీటర్లో సెంటీమీటర్లను మీటర్లకు మార్చాలంటే 1/100 భాగించాలని ఇక్కడ చెప్తున్నారన్నమాట అంతే అది మీటర్లను సెంటీమీటర్లకు మార్చాలంటే 100 గుణించాలి అనేది గమనించాల్సినటువంటి విషయం అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ టేబుల్ కూడా చూసుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ 2 మీటర్లు అనేది దేని ఎంతకు సమానము 2 మీటర్ల 5 సెంటీమీటర్ల ఎంతకు సమానము అట్లా మీద లాస్ట్ డిఎస్సి అడిగాడు 10th క్లాస్ లో కూడా ఉంటది ఇలాంటిది సో చూసుకోండి లాస్ట్ టైం డిఎస్సి లో నేను రాసినప్పుడు నాకు తగిలిన బిట్టది నెక్స్ట్ 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రాములు 1000 గ్రాములు ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రాము కిలోగ్రాములు గ్రాములకు ఎలా మార్చాలి గ్రాములు కిలోగ్రాములకు ఎలా మార్చాలి ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని గ్రాములు 1 కిలోగ్రామ్ అవుతుంది లేదా ఎన్ని మరి కిలోగ్రాములు 1000 గ్రాములు అవుతుంది ఇవన్నీ కూడా తెలియాలి సో ఈ టాపిక్ కూడా కొంచెం బాగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 10×100 మిల్లీలీటర్లు సో పొడవైన మిల్లు పొడవైన ముళ్ళు సెకండ్లను సూచిస్తుంది ఆల్రెడీ మనం పొడవైన ముళ్ళు నిమిషాల ముళ్ళు అని చిన్న ముళ్ళు గంటల ముళ్ళు అని చెప్పుకున్నాం మరలా ఇక్కడ పొడవైన ముళ్ళు సెకండ్లను చూపిస్తుంది 1 నిమిషం ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్లు 1 గంట ఈజ్ ఈక్వల్ టు 60 ఇవన్నీ తెలుసు కదా మనకు టైం బాగా తెలుసు కాబట్టి సో 1 గంట ఈజ్ ఈక్వల్ టు 60 నిమిషాలు 60 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 3600 సెకండ్లు 1 గంట ఈజ్ ఈక్వల్ టు 3600 సెకండ్లు గంటలను సెకండ్లకు మార్చాలంటే ఆ గంటలు 3600తో గుణించాలి సో ఇది ముఖ్యంగా ఇక్కడ మనం గమనిద్దాం ఇంకా ఎండింగ్ అయిపోయింది ఒక రోజు ఈజ్ ఈక్వల్ టు 24 గంటలు 1 గంటకి 3600 సెకండ్లు అంటే సెకండ్లోకి మార్చాలంటే సెకండ్లోకి మార్చాలంటే ఈ విధంగా చేయాలి ఇక్కడ 1 గంట 60 నిమిషాలు ఒకవేళ గంటని సెకండ్లోకి మార్చాలనుకుంటే 60 నిమిషాలు కదండి 1 గంట అంటే 60 నిమిషాలు 60×1 నిమిషం అంటే 60 సెకండ్లు వేసుకుని ఇంటూ చేయాలి అలాగే 10 నిమిషాలని సెకండ్లోకి మార్చాలంటే 10×1 నిమిషం అంటే 60 సెకండ్లు వేసుకుని 600 సెకండ్లు అలాగా మరి మనం గంటల్లో ఇచ్చిన సెకండ్లోకి మార్చగలగాలి సెకండ్లో ఇచ్చిన గంటల్లోకి మార్చగలగాలి సో ఇవి మెయిన్ బేసిక్గా దానికి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి ద్రవ్యానికి సంబంధించి ఏమీ లేదు దీంట్లో ఇదంతా కూడా అవసరం లేదు ఏమీ కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక దేశంలో వినియోగించే డబ్బుని ఆ దేశ యొక్క కరెన్సీ అంటారు భారతీయ కరెన్సీ రూపాయలు మరి పైసలు రూపాయలను ఆర్ఎస్తో పైసలు పిఎస్ చూస్తారు సో ఇవి ముఖ్యంగా 4th క్లాస్ కొన్ని టాపిక్స్ చెప్పాను కదా మరి లవాహారాల గురించి అలాగే మరి టైంని సెకండ్లోకి మార్చడం గురించి అలాగే కిలోమీటర్స్ మీటర్స్లోకి కిలోగ్రామ్స్ గ్రామ్స్లోకి మార్చడం గురించి సో ఆ 4 టాపిక్స్ కూడా కొంచెం ఇంపార్టెంట్గా చూసుకోండి వీలైతే దానికి సంబంధించి ఒక వీడియో కూడా తర్వాత అప్లోడ్ చేస్తాను